వారందరి మన్ననలు పొంది మరొక కొరియోగ్రాఫర్గా మరియు యాక్టర్గా డైరెక్టర్గా ప్రతి ఒక్కరి యావత్ సౌత్ ఇండియా మొత్తంలో తెలుగు ప్రేక్షకులే కాకుండా అందరి మనసు దోచుకున్నటువంటి మనందరి హీరో దర్శకులు మరియు కొరియోగ్రాఫర్ అయినటువంటి సౌత్ ఇండియాలోనే నటనకు మారుపేరుగా నిలిచినటువంటి మాస్టర్ లారెన్స్ గారికి ప్రత్యేకంగా ఈ యొక్క అభిషేక్ ఫిలిమ్స్ తరఫున మరియు సురక్ష బ్యానర్ తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క శివలింగ సినిమాని ఇక్కడ కన్నడలో 100 రోజుల పాటు దాదాపుగా సుమారుగా ఒక 50-60 సెంటర్లు 100 రోజుల పాటు సినిమా ఆడించి మరి అదే సినిమాను ఈ యొక్క తెలుగు తమిళ ప్రేక్షకులకు కూడా అందించాలనే ఉద్దేశంతో మరి మనందరికీ సుపరిచితులైనటువంటి అగ్రదర్శకులు దర్శకులు వాస్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే అంటే నిన్న మొన్నటి వరకు ఎవరికి తెలియకపోయినా ఎందుకంటే హిందీ సినిమాలో హిట్గా నిలిచి మరి నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి అమ్మాయి గురు హీరోయిన్ అనేటువంటి రితికా సింగ్ గారు ఇక్కడికి వచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు కెమెరామెన్ గారు మరియు మిత్రులు వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శివలింగ యూనిట్ నుండి మరి అభిషేక్ ఫిలిమ్స్ తరఫున ఎందుకంటే రమేష్ గారు మిత్రులు వారు రిలీజ్ కార్యక్రమంలో కొంచెం బిజీగా ఉండి రాలేకపోయినందుకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను అటెండ్ చేసి మరి చేయమని చెప్పడం జరిగింది. మరి వారు అభిషేక్ ఫిలిం తరఫున మరియు సురేష్ బ్యానర్ తరఫున ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇంకో అతిథి ముఖ్య అతిథిగా మన బెల్లంకొండ సురేష్ గారు ఆమె రావడం జరుగుతుంది. ఆయన త్వరలో వస్తారు. ఎందుకంటే మనందరికీ తెలుగు ప్రేక్షకులకు ఒక కాంచన ఒక గంగ ఎంత అద్భుతమైన అంటే ఈరోజు ప్రతి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుండి మా ఇంట్లో పాప తీసుకుంటే దాదాపుగా ఎప్పుడు చూసినా దాదాపుగా సినిమా అంటే స్కూల్ డుమ్మగొట్టి కూడా సినిమా టీవీలు వస్తే చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఎంత రేటింగ్ వచ్చిందో మనందరికీ తెలుసు. మరి అలాంటి యాక్టింగ్ ద్వారా మెప్పించుకున్నటువంటి మన యొక్క మాస్టర్ లారెన్స్ గారు మరి యొక్క శివలింగ సినిమాని సమ్మర్లో దాదాపు ఎప్పటి నుండో రిలీజ్ కావాల్సినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి అయినప్పటికీ కాస్త లేట్గా ఎందుకంటే సరైన సినిమా సరైన సమయంలో వచ్చినట్టయితే తప్పకుండా ప్రేక్షకుల దగ్గరికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా సమ్మర్లో అయితే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ప్రతి జోనర్ అంటే మన మాస్టర్ లారెన్స్ సామాన్యంగా కొంతమంది హీరోలకి కొంతమంది దర్శకులకి డిఫరెంట్ డిఫరెంట్ జానర్లో ఆడియన్స్ ఉంటారు. మరి మన యొక్క మాస్టర్ కానీ మన యొక్క దర్శకులు కానీ మనందరికీ తెలుసు ఎన్నో సినిమాలను ఇచ్చినటువంటి వారు. మరి వీరికి దాదాపుగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఏజ్ గ్యాప్ లేకుండా డిఫరెన్సెస్ లేకుండా మరి అటు మహిళలు కానివ్వండి ఇక్కడ యువకులు కానివ్వండి ఇటు ఫ్యామిలీస్ కానివ్వండి ప్రతి ఒక్కరూ క్లాస్ మాస్ అన్ని రకాల అన్ని జానర్స్ ఆడియన్స్ వీరికి వీరి యొక్క కథలకు కానీ వీరి యొక్క నటనకు కానీ అతుక్కొని మరి అడాప్ట్ చేసుకొని చూడటం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి సమయం అయితే బాగుంటుందని చెప్పేసి మాస్టర్ గారు మరియు దర్శకుల వాసు గారు కోరిక మేరకు మరి మంచి సమయంలో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ భాషల్లో ఈ యొక్క సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. మరి ఈ యొక్క సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించడానికి మరి నాకు సురక్ష బ్యానర్కి ఇచ్చినందుకు నిజంగా అభిషేక్ ఫిలిమ్స్ అధినేత అయినటువంటి రమేష్ పిల్లయ్య గారికి ఈ యొక్క సభా వేదిక ద్వారా ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ
మరి నాకు ఇంచప ఇంత మంచి సినిమా అవకాశాన్ని ప్రేక్షకులకు చూపించడానికి అవకాశం ఇచ్చినందుకు మరి ఈ యొక్క మాస్టర్ గారికి మరియు దర్శకుల గారికి మరి యూనిట్ అందరికీ ప్రత్యేకంగా సురక్ష బ్యానర్ తరఫున వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి వర్క్ చేస్తే నన్ను హైదరాబాద్ నుంచి చెన్నై తీసుకెళ్ళి నాకు ఇంత పెద్ద సినిమాకి అవకాశం ఇచ్చిన లారెన్స్ మాస్టర్కి, వాసు గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకి నేను వర్క్ చేయటం ఇట్స్ ఎ ప్లెజర్, నా అదృష్టం అని చెప్పాలి. నేను ఇక్కడ పెద్ద డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లతో కూడా పనిచేశాను, కానీ వాసు గారితో పనిచేయటం అదొక స్కూల్లో ఉంటుంది. హీజ్ ఎ ఎన్సైక్లోపీడియా. సినిమాని ఎంత ఫాస్ట్గా, ఎంత క్లారిటీతో ఆయన తీస్తారు, ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను కాలేజీలో ఫోటోగ్రఫీ నేర్చుకునే దానికంటే వాసు గారి దగ్గర నేను ఇంకా చాలా ఎక్కువ నేర్చుకున్నాను. హీజ్ ఎ జీనియస్. అండ్ లారెన్స్ మాస్టర్ గురించి చెప్పాలంటే ఆయన డెడికేషన్, కథ విన్న దగ్గర నుంచి దాంట్లో ఎలా చేయాలి, ఆయన డ్రెస్ స్టైల్ అన్నీ అన్నిటికీ కాన్సన్ట్రేషను. నెక్స్ట్ సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ ఆయనే కంపోజ్ చేసుకుని ఆయనే షార్ట్ చెప్పి ఆయనే అందరికీ నేర్పించి మళ్ళీ సాంగ్ షూట్ చేస్తారు. సో ఇట్స్ ఎ ప్లెజర్ టు వర్క్ విత్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మూవీ శివలింగ, యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ మై గ్రాండ్ ఫాదర్ బికాస్ హీ వాజ్ అ వెరీ బిగ్ మేకప్ మ్యాన్ హియర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ ఎన్టీ రామారావు గారు. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ అ మేకప్ మ్యాన్ ఫర్ ఎంజిఆర్ సార్. సో హీ వాజ్ అ గాడ్ ఫాదర్ ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఫర్ మై డాడ్ యాజ్ వెల్ అస్ మీ. సో ఐ హోప్ తెలుగు ఇండస్ట్రీ విల్ గివ్ మీ గుడ్ వే, గుడ్ పాత్ ఫర్ డూయింగ్ గుడ్ మూవీస్ హెన్స్ ఫోర్త్. And this movie is a very special movie in my career. This is my, actually I've done 6 Tamil films and 1 Kannada movie, Shivalinga, in Kannada, and now in Tamil Telugu also I am doing the same character. It's the key role in this film. The story is, total story is based on my character. I should be thankful for my dad for giving me this opportunity for doing this film. And for doing Shivalinga and to enter Kannada industry, Shivarajkumar sir was the main reason for me to enter Kannada industry. So because of him only I got this opportunity, at the same time because of my dad for doing Shivalinga in Kannada. Like that, for entering Telugu industry, Lawrence Master is the main reason for me to enter Telugu industry. So I should be thankful to Lawrence Master. He has given up a lot of things for me to do, perform in this movie. He has given a lot of importance for me, for my performance. And always, Lawrence Master's movie, you can see, it will be very auspicious and religious. Especially horror films in the climax, because if you see Muni climax, it will be different, it will be religious something. And if you see Kanchana climax, it will be based in a temple, you can see. And Kanchana 2 climax, it will be in a church. Now Shivalinga climax will be in a mosque. So Master has covered all the religions in horror films. Thank you so much for coming out here today, and thank you so much for giving me so much love for my first film, Guru. This film is very special for me because I have done things that I never thought I could, and all thanks to Vasu sir. I feel like he got the best out of me. He's a gem, he's a legend, and I'm really really honored to work with him. And Lawrence Master was a huge support for me. He helped me polish my dance moves and also helped me in terms of my performances. And everybody else in the film, Shakti is brilliant in the film, and the DOP, I had a great time working with everybody. Our film is releasing on 14th of April, so please go and watch it. I hope that you all like the film as much as we all do. Thank you. First nenu ee stage ki illa oka
నలుగురిని థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికంటే, నేను ఇప్పుడు ఇక్కడ నించుని మాట్లాడుతున్నంటే దానికి కారణం మా అమ్మగారు, మా అమ్మగారికి థ్యాంక్స్. తర్వాత నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి, ఫీల్డ్కి తీసుకొచ్చిన సూపర్ సూపర్ ఆయన ఫైట్ మాస్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఆయన లేదంటే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదు. అలాగే తెలుగు ఇండస్ట్రీకి నన్ను తీసుకొచ్చింది చిరంజీవి అన్నయ్య. ఆయన డ్యాన్స్ మాస్టర్గా ఆయన పిక్చర్లో ఎక్కువ చేసి తర్వాత డైరెక్టర్ అవటానికి కారణం నాగార్జున బాబు. సో ఆయనకి ఈ టైంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఎవరెవరికి కొరియోగ్రాఫ్ చేశానో అందరి హీరోలకి నేను ఈ టైంలో థ్యాంక్స్ చెప్పి, నాకని సపరేట్గా ఫ్యాన్స్ ఏమీ లేదు, ఆల్ ఫ్యాన్సే నా ఫ్యాన్స్. సో ఫస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే, అభిషేక్ పిక్చర్ రిలీజ్ చేస్తున్నారు కానీ ఆయనకి రాలేకపోతున్నారు, ఆయనకి ఏదో ఒక వర్క్ ఉంది అనుకుంటున్నాను. అదే శివకుమార్ గారు, థ్యాంక్ యూ, మీ మాటల్లో చాలా ప్రేమగా మాట్లాడారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోసం అభిషేక్ పిక్చర్ గారి కోసం ఈ పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి, మీ బ్యానర్ నేమ్ ఇంకా పెద్ద కావాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను సార్. కూర్చోండి సార్. అలాగే నెక్స్ట్ నా తమ్ముడు శక్తి గురించి చెప్పాలి. శక్తి క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. వాసు గారి దగ్గర చెప్పాను సార్, ఈ క్యారెక్టర్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయండి సార్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మంచి సెంటిమెంట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మీద ఎంత సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దో ఫిల్మ్కి చాలా మంచి సార్ అని చెప్పాను. వాసు గారు కూడా క్లైమాక్స్ దాకా అన్నీ మార్చి అబ్బాయికి ఈ ఫిల్మ్ ఒక పెద్ద లైఫ్ ఇస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసేప్పుడు షూటింగ్ స్పాట్లో నాకే కండంట్లో నీళ్ళు వచ్చింది, అంత బాగా చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఫిల్మ్ ఆయనకి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదం ఉంటుంది ఈ పిక్చర్లో. మీరు ఇక్కడ కూడా తెలుగులు కూడా మంచి హీరో అవుతారని నేను కోరుకుంటున్నాను. అలాగే పి వాసు గారి గురించి చెప్పాలంటే, చిన్నప్పుడే మనం అందరినీ మిస్ చేసుకున్నాం, నాన్న కూడా మిస్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక నాన్నగారి పొజిషన్ నుంచి ఎలా మనం ఒంటరిగా ఫీల్డ్కి వచ్చి ఎంతమంది నాకు హెల్ప్ చేశారు, అలాగే ఇప్పుడు వాసు గారు కూడా ఇది హెల్ప్ను కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషిని కొన్ని టైంలో కొంతమంది పైకి తీసుకెళ్తారు, అలాగే ఈ పిక్చర్ మూలంగా వాసు గారు నన్ను ఒక స్టెప్ పైకి తీసుకెళ్తున్నారు, అది మీరు పిక్చర్ చూస్తేనే తెలిసిపోద్ది. నేను కొంచెం మాస్ కొంచెం ఎక్కువ ఉన్న క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆయన మాస్ క్లాస్ ప్లస్ స్టైల్గా కూడా ఈ పిక్చర్లో నన్ను చూపించారు, అది మీరు పిక్చర్ చూస్తే తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే, నేను రజనీ గారు ఫ్యాన్స్ని మీకు అందరికీ తెలుసు, ఆయనకి కొంతమంది డైరెక్టరే చాలా ఎక్కువ ఫిల్మ్ చేశారు, దాంట్లో వాసు గారు కూడా చాలా ముఖ్యమైన డైరెక్టర్, ఆయనతో నేను వర్క్ చేయటం అనేది నా అదృష్టం. దీని అన్నిటికైనా వాసు గారు డైరెక్షన్, రజనీకాంత్ గారు హీరోగా చేసిన ఒక ఫిల్మ్లో నేను గ్రూప్ డాన్సర్గా ఆడాను, ఫోర్త్ రోల్లో. వాసు గారు ఎప్పుడు వస్తారో ఆయన చూస్తాం అని వెయిట్ చేసేవాడిని. రజనీ గారిని చూసిన తర్వాత వాసు గారి కోసం వెయిట్ చేశాను, ఆయన వచ్చారు, ఈయన వాసు గారు ఆ స్టిల్ తీసుకోవాలని స్టిల్స్ అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో నేను హీరోగా చేయటం అన్నది మా అమ్మ ఆశీర్వాదం, రాఘవేంద్ర స్వామి అనుగ్రహం అంటారు. సో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ పెట్టేప్పుడు కానీ, అన్ని షార్ట్స్ పెట్టేప్పుడు కానీ, సాంగ్స్ తీసేప్పుడు కానీ, అన్ని సైడ్ ఆయనకి రజనీ గారు అంటే ఇష్టం, మనకి ఇష్టం, ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు రజనీ గారితో గురించి. అప్పుడు ఫ్రేమ్లో చూస్తే కొన్ని స్టైల్లో కూడా ఆయన కనిపిస్తూనే ఉంటారు, ఆయన ఫ్రేమ్లు కూడా అలా కనిపిస్తూ ఉంటారు. సో వాసు గారితో నేను ఈ వర్క్ చేయటం అన్నది నాకు చాలా చాలా అదృష్టం. నిజంగా నా లైఫ్లో రా వాసు గారు చెప్తారు, ఒక డైరెక్టర్ వచ్చి ఒక హీరోతో పనిచేసేటప్పుడు 100,000 ఫ్యాన్స్ వాళ్ళకి పక్కన రావాలని నేను చెప్తున్నాను. 100,000 సార్ ఎక్కువ మంది పిక్చర్ తర్వాత నాకు వస్తారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రితిక్ సింగ్ గురించి చెప్పాలి. నేను చెన్నైలో కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, ఫస్ట్ హీరో నేను కాదు రితిక్ సింగ్ అని చెప్తాను. ఎందుకంటే చంద్రమిగిలో ఎలాగ జ్యోతిగా మేడం మంది అంత మంచి పేరు తీసుకున్నదో, అలాగే రితిక్ సింగ్ ఈ పిక్చర్లో, వెంకటేష్ బాబు పిక్చర్లో చూసి ఉంటారు మీరు ఒక ఫైటర్గా చూసి ఉంటారు, కానీ ఈ పిక్చర్లో ఇంట్రో బ్లాక్లో మీరు చూసి షాక్ అవుతారు, అంత బాగా చేసింది. 3 డేస్ బ్యాక్ మా ట్రస్ట్ పిల్లలు 60 మంది పిల్లలు ఫిజికల్ ఛాలెంజ్డ్ అందరూ చూశారు పిక్చరు. అందరూ పిక్చర్ చూసి నా గురించి మాట్లాడతారంటే రితిక్ సింగ్ గురించి మాట్లాడుతున్నారు. రితిక్ సింగ్ కంగ్రాట్స్, ఈ పిక్చర్ వచ్చి
ఎలాగ వెంకటేష్ బాబు పిక్చర్ ఎలా ఆడుతుందో అలాగే ఈ పిక్చర్ కూడా అమ్మాయికి చాలా మంచి పేరు తీసేవాలి. తర్వాత అమ్మాయికి తోటి డాన్స్ చేసేప్పుడు కొంచెం కష్టంగా ఉంది. ఒక ఫైటర్ ఒక డాన్సర్ మంచి కాంబినేషనే, కానీ వెనకొచ్చి పట్టుకోవాలన్న వాసు గారు ఒక సీన్ చెప్పారు. అక్కడ నుంచి పరిగెత్తుని వెళ్ళిపోయి నా దగ్గర యాక్ట్ చేసుకొని టర్న్ చేయాలి ఇద్దరు. ఇది షార్ట్ ఎప్పుడు స్పీడ్గా ఉంటుంది అమ్మాయి మాటలు కానీ ఏదైనా స్పీడ్గా ఉంటుంది. అక్కడ నుంచి పరిగెత్తుని వచ్చి నన్ను వదిలేసి ఇక్కడ గోడ ఉంది, గోడలు గుతుకుని కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత కంట్లో నీళ్లు. డైరెక్టర్ వెళ్ళి అడుగుతున్నారు ఏంటమ్మా ఎక్కువ నొప్పి వేస్తుందమ్మా, లారెన్స్ పట్టుకోమంటే ఎందుకు మా గోడని పట్టుకున్నామండి. సార్ నేను ఏడ్చుంది ఇలాంటి దెబ్బలన్నీ నాకు చాలా అలా సార్, నాకు ఏ పెయిన్ లేదు, మీరు చెప్పింది నేను కరెక్ట్గా చేయలేదు సార్, అదే నా ఫీలింగ్ అని. సో డాన్స్ చేసేప్పుడు నీ అన్ని బాగా సెల్లింగ్ అయిపోయింది అమ్మాయికి. అప్పుడు కూడా ఆ రంగు రకర సాంగ్లో అంత బాగా చేసింది, మీరు పిక్చర్లో చూస్తే తెలుసుది. సర్వేస్ మురారి నాకు స్క్రీన్లో ఆ స్టిల్ ఎంత కలర్గా కనిపిస్తున్నానంటే ఆయన ఆయనే కారణం దానికి. మా అమ్మ చూసి చెప్పారు లారెన్స్ ముని బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి కానీ శివలింగ ఫిలింలో నువ్వు చాలా బాగా కలర్గా కనిపిస్తున్నావు అమ్మ అమ్మ. నేను చెప్పాను అదన్నీ సర్వేస్ మురారికి చెప్పాలి సార్ అని. నేను ఇక్కడ పట్టాల్సిన ఒక ఫిలిం రిలీజ్ అయింది, తమిళ్ చేశాను. అప్పుడు ఆయన తమిళ ఇండస్ట్రీకి తీసుకెళ్ళాను. ఇప్పుడు శివలింగ ఆయన తోటి చేస్తున్నాను, నెక్స్ట్ చేసే ఫిలిం కూడా ఆయనే ఉండాలని మాట్లాడుతున్నాను. సో అంత బాగా ఇష్టం అయిపోయారు ఆ కెమెరామెన్ నాకు. ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు. తర్వాత ఎవ్రీ ఫ్రేమ్ ఏదో ఒకటి డైరెక్టర్ తోటి చెప్పేప్పుడు ఫస్ట్ డైరెక్టర్ చూద్దాం అన్నారు. తర్వాత డైరెక్టర్ ఇప్పుడు నేను డైరెక్టర్ ఇంకొక పిక్చర్ మాట్లాడుతున్నాను నెక్స్ట్, అది తొందరగా అలౌన్స్ చేస్తాం. ఆ కంపెనీలో నేను చెప్పకుండానే డైరెక్టర్ సర్వేస్ మురారి గురించి చెప్పేశారు ఆ దీంట్లో. సో మా టీంలో ఎప్పుడు ఉంటారు సార్ మీరు, థ్యాంక్ యూ. తర్వాత మధ్యలో వచ్చారు మా అన్నయ్య బెల్లగొండ సురేష్ గారు, నేను పిలవలేదు కానీ ఆయనే వచ్చేసారు, అది ఆయన ఫ్యామిలీ ఫంక్షన్ లాగా. తర్వాత నాకు లక్కీ అయిన ప్రొడ్యూసరు, నేను స్టార్టింగ్ ఫిలింల నుంచి ముని కానీ కాంచనా కానీ గంగా కానీ అన్నీ ఆయన చేశారు. ఈ పిక్చర్లో ఏంట్రా మిస్ అయింది అనుకున్నాను, మీ స్టేజ్లో వచ్చింది మళ్ళీ లక్ వచ్చిందన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సినిమా 3 ఇయర్స్ అయింది గంగా పిక్చర్ చేసి, 3 ఇయర్స్ 2 ఇయర్స్ అన్నయా, 2 ఇయర్స్ అయింది, అదే 2 ఇయర్స్ అయింది, కొంచెం గ్యాపే. కానీ మధ్యలో వచ్చి రత్తాలు రత్తాల అన్న ఫిలిం మూలంగా వచ్చి ఒక సాంగ్ మాత్రం కంపోజ్ చేశాను. మళ్ళీ చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు, నేను చిరంజీవి మాట్లాడుతున్నాను అన్నాను, నేను ఆనయా అన్నాను, సార్ ఫ్రీగా ఉంటే ఒక సాంగ్ చేసి పెడతారా నాకు అన్నారు. వెంటనే ఫ్లైట్ తీసుకుని వచ్చేసాను ఇక్కడ. సాంగ్ విన్నాను చాలా బాగుంది, నాకు ఆ సాంగ్ కన్నా ఆయన పిక్చర్ చేయడమే చాలా అదృష్టం. తర్వాత ఆ సాంగ్ చేసేప్పుడు నేను అనుకున్నది నేను నా టాలెంట్ అన్నీ ఆయనకి చూపించి ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేపిద్దామని అది అనుకోలేదు. ఆయన చూసి ఆయన ఒళ్ళు ఆయన ఏజ్ ఆయన మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు కంఫర్ట్గా వెళ్ళాలి, హ్యాపీగా చూసుకోవాలని అంత మొదలు మైండ్లో పెట్టుకోను. సో ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది. తర్వాత ఆ సాంగ్స్ కూడా మంచి హిట్ అయింది. మళ్ళీ మళ్ళీ ఆయన చాలా పిక్చర్ చేయాలి, దాంట్లో నేను కొరియోగ్రాఫర్గా మళ్ళీ చేయాలి. ఈ టైంలో మళ్ళీ ఇంకొకసారి స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దవాళ్ళకి, వచ్చిన ప్రెస్కి, తర్వాత యాంకరింగ్ చేసిన మీకు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. శివలింగ ఫిలిం 14th వస్తుంది. మీరు గంగాలో ఎంత కామెడీ చూసారో ఆ కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, ఇవి అన్నిటికైనా ఒక 20 మినిట్స్ తర్వాత కథ స్టార్ట్ అవుద్ది. ఏ పిక్చర్ అయినా ఈ ఫిలిం ఫస్ట్ సీన్లోనే కథ స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ సీన్ల నుంచి ఎండ్ దాకా నేను ఎప్పుడు చెప్తాను అందరి దగ్గర, ఒక హీరో ఉన్నది ఫస్ట్ సాంగ్ ఫైట్ తోటి హీరో పని ఫినిష్ అయిపోద్ది, తర్వాత కథలో వెళ్ళిపోవాలి. కథలో వెళ్ళకపోయినా మన హీరో కథని అంటాను. ఇది ఫస్ట్ ఫ్రేమ్లో ఆ కథ వచ్చింది, ఆ కథ ఇచ్చిన వాసు గారికి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. గంగా తర్వాత డెఫినెట్గా గ్యారంటీ హిట్ సినిమా ఇది, కన్నడలో సూపర్ హిట్ అయింది. ఇందులో ఇంతకుముందు చెయ్యని ఒక సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ నా తమ్ముడు చేస్తున్నాడు సినిమాలో. ఆ సిబిఐ ఆఫీసర్గా వచ్చి ఎందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాలని ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది సినిమా. అందులో ఈ శక్తి వేసిన క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో.
ఆల్మోస్ట్ హీరోకి లారెన్స్ కి ఎంత క్యారెక్టర్ ఉందో అంత క్యారెక్టర్ ఉంది సినిమా మొత్తం చూస్తే. ఆ శక్తిని చంపింది ఆ అమ్మాయి, ప్రేమించిన అమ్మాయి ఎలాగా ఎందుకు చంపారు చంపారు అని, ఆత్మహత్య కాదు చంపారనే రివెంజ్ లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో మా లారెన్స్ స్టైల్లో కాంచన గంగాలాగా ఒక, అంటే సినిమా మొత్తం క్లైమాక్స్ చెప్పలేదా, క్లైమాక్స్ ఆపేస్తాను, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా అంటే ఇంట్రెస్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి లారెన్స్ సినిమాలో ఫస్ట్ స్టార్టింగ్ కాంచన గాని గంగాని ముని కానీ తీసుకుంటే ఒక లాక్ వేసేస్తారు. అలాంటి లాక్ ఈ సినిమాలో ఉంది. కాకపోతే రెగ్యులర్ గా కామెడీ చేస్తూ కాకుండా ఇందులో ఒక ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్ గా ఎంట్రీ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఈ క్యారెక్టర్. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏం చేయలేదు అనేది క్లైమాక్స్ మనం చెప్పకూడదు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న ట్రైలర్స్ కానీ బ్యాంకాంగ్ లో చేసిన సాంగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. తెలుగులో మా లారెన్స్ కి హ్యాట్రిక్ అయిపోయింది హీరోగా, ఇవి డబుల్ హ్యాట్రిక్ ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి గ్యారంటీగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాసు గారికి ఈ సినిమా డెఫినెట్ గా పెద్ద బ్రేక్ వస్తుంది. వాళ్ళ అబ్బాయి శక్తి కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు, ఒక సాఫ్ట్ క్యారెక్టర్, ఒక ముస్లిం క్యారెక్టర్ చేశాడు. నిజంగా చాలా అంటే ఒక ఫేమస్ బిర్యానీ బాయ్ బాయ్ క్యారెక్టర్ చేశాడు. గ్యారంటీగా అన్ని వర్గాలని ఎంటర్టైన్మెంట్ అటు క్లాస్ని ఇది మల్టీప్లెక్స్ లో కూడా ఆడి, ఇప్పుడు మన ప్రీవాస్ గారికి గురించి చెప్పే అవసరమే లేదు. అలాంటి ఎలాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయంటే ఆయన కథలు మన తెలుగులో వచ్చిన గరానామా కూడా అవ్వచ్చు, చంటి అవ్వచ్చు, పరశురామ అవ్వచ్చు, ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కథలు తమిళ నుంచి మనం తెలుగులో రీమేక్ చేసాం గరానామగుడు ఇవన్నీ. అలాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రీవాసు గారితో మా లారెన్స్ లారెన్స్ మిస్ అవ్వకుండా, లారెన్స్ కి మనకి బాగా ఫేమస్ అయింది ముని కాంచన గంగ ఒక దెయ్యం ఉంటుంది అది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా ఈ సినిమాలో, అలాగే రితిక మన లారెన్స్ చెప్పినట్టు చాలా బాగా చేసింది. ఆ చూస్తేనే తెలిసిపోతుంది మనం గురులో చూసాం ఎంత బాగా యాక్ట్ చేసిందంటే న్యాచురల్ గా. ఆ గురు సినిమాలో ఎంత న్యాచురల్ గా ఉందంటే మనం నిజంగా అమ్మాయి ఫిష్ అమ్ముకునే అమ్మాయి లాగానే అలాంటి క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాలో కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ తోటి చేసింది. డెఫినెట్ గా ఈ సినిమా రితికకి మా లారెన్స్ కి వాసు గారికి శక్తికి పెద్ద హిట్ అయ్యి, మా శివకుమార్ ఈ సినిమాని తెలుగులో సురక్ష ద్వారా రిలీజ్ చేస్తున్నారు, ఆయనకు కూడా ఈ సినిమా హిట్ అయ్యి, నాకు కాంచన గంగ ఎలా హిట్ అయ్యి నాకు పేరు, పేరుతో పాటు ఆ సినిమాలో ఎంత డబ్బు వచ్చిందో ప్రజలు అందరికీ తెలుసు, చాలా చాలా డబ్బు వచ్చింది, ఒక 22-30 crores వచ్చింది. అలాగే ఈ సినిమా కూడా తెలుగులో హిట్ అయ్యి మా సురక్ష శివకుమార్ గారికి మల్లికపుర శివకుమార్ గారికి డెఫినెట్ హిట్ తోటి చాలా డబ్బు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ. అందరూ మాట్లాడారు, శివకుమార్ గారు అన్నీ చెప్పారు, తర్వాత మా ప్రొడ్యూసర్ బల్లంగొండ సురేష్, నాకు భయం వచ్చింది కంప్లీట్ రీల్ రీల్ చెప్తారా అని భయం వచ్చింది నాకు. అలాగ వెళ్ళారు స్టార్టింగ్లో టక్ 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 వెళ్ళారు. నాకేంటంటే ఇక్కడ ఒక్కే ఒక ప్రాబ్లం నాకు ఒకటి ఫీల్ ఏంటంటే, యూజువల్గా బల్లగొండ సురేష్ గారు ఏం చేస్తారంటే ఒక తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ ఎక్కడైనా ఒక పిక్చర్ ఉంటే అక్కడ ఉంటారు. అక్కడ వెళ్ళి నేను ఎప్పుడు బల్లగొండ సురేష్ గారిని హంటర్ అంటున్నాను, సబ్జెక్ట్ హంటర్, ఎక్కడ మంచి పిక్చర్ హిట్ పిక్చర్ ఉందో అది నెక్స్ట్ చూస్తే ఎవరైనా అడిగితే లేదు సార్ బల్లగొండ సురేష్ తీసుకుని వెళ్ళారు అన్నారు. ఈ పిక్చర్ వస్తారని నేను మైండ్లో ఉంది, కానీ ఇక్కడ ఇక్కడ వచ్చి ఆశీర్వాదం చేశారు, చాలా చాలా సంతోషం. ఎనీవే యస్ కమ్ హియర్. సో ఇప్పుడు మెయిన్ ఈ పిక్చర్ నేను ఫస్ట్ కన్నడ చేసిన తర్వాత ఎవరితో చేయాలని నాకు ఒక స్మాల్ డౌట్ వచ్చింది. నా పిక్చర్ చేసిన వెంటనే ఆ పిక్చర్ ఆ సక్సెస్ లేదు, 2 days అయింది రిలీజ్ చేసి. థర్డ్ డే నేను ఫోన్ చేశాను, మాస్టర్ ఉంటే బాగుంటుందా, మాస్టర్కి ఇది కంప్లీట్గా కరెక్ట్ సూటబుల్ క్యారెక్టర్ అవుతుంది, మాస్టర్ చేస్తే తమిళ్, తెలుగు కలిపి బోత్ లాంగ్వేజెస్ ఇట్ బి ఎ వెరీ గుడ్ ఫిలిం అని మైండ్లో వచ్చింది. సో దాని తర్వాత మాస్టర్ ఫోన్ చేసి, మాస్టర్ ఈ పిక్చర్ చూడండి, చూసి తర్వాత యూ డిసైడ్, నాట్ దట్ యు వాంట్ ఇది రీమేక్ కోసం కాదు, చూసి చెప్పింది ఎలాగుంది. సో మాస్టర్ వచ్చిన ముంచే ఏం చేశారంటే, సార్ నేను
మార్నింగ్ ఒక 10 o'clock ఫోన్ చేశాను. ఆఫ్టర్నూన్ ఒక 2:30కి నాకు ఫోన్ చేసి, ఏం సార్ నేను చూశాను సార్ రిపోర్ట్స్ అన్నీ, నేను కంప్యూటర్లో చూశాను అన్ని రిపోర్ట్ రివ్యూస్ చాలా బాగుంది, ఎవ్రీ వన్ హస్ టోల్డ్ రిటర్న్ వెరీ నైస్ అబౌట్ ద ఫిలిం అన్నారు. దెన్ ఈవినింగ్ పిక్చర్ వచ్చి చూసి తర్వాత నైట్ ఫినిష్, పిక్చర్ ఫినిష్ చేసిన వెంటనే స్టార్ట్ చేశారు సార్ మనం ఇలాగ చేస్తాం అలాగ చేస్తాం, క్లైమాక్స్లో కొద్దిగా కూడా మీరు కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది ఫర్ తమిళ్ తెలుగు అని చెప్పారు. సో అంత ఇంట్రెస్ట్, ఎప్పుడు మనకు ఒక పిక్చర్లో ఇంట్రెస్ట్ వస్తే ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టిస్ట్ చేస్తే ఆ పిక్చర్ చాలా బాగా వస్తుంది. ఏంటంటే నేను ఎప్పుడు చెప్తాను, ఒక హీరో అన్నది ఇట్ ఇస్ ఓన్లీ హాఫ్ ఫీట్ ఆఫ్ ఫేస్, ఇట్స్ వెరియస్. ఆ ఫేస్ వచ్చి 16 feet మనం చూపించామంటే స్క్రీన్లో ఆ ఫేస్కి ఒక హ్యాపీనెస్ కావాలి. డైరెక్టర్ ఆ హీరో కలిపి చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ వస్తేనే ఆ ఫేస్ అక్కడ అందంగా తెలుస్తుంది. సో ఐ ఆల్వేస్ టెల్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఈగోయిస్టిక్ ప్రాబ్లం విత్ ద హీరో అండ్ యాజ్ అ డైరెక్టర్. ఏంటంటే ఏదైనా ఒక్కడి మనం మాట్లాడి మనం బయట ఉంటున్నాము కానీ వాళ్ళు అక్కడ స్క్రీన్లో ఉంటారు. సో ఆ స్క్రీన్లో ఆ హ్యాపీనెస్ ఉంటేనే ఆ పిక్చర్ చాలా బాగా వస్తుంది. సో అలాంటి ఒక ఎప్పుడు ఆ సబ్జెక్ట్ లైక్ చేశారు. సో ఐ థాట్ హీ విల్ బీ వెరీ గుడ్ అండ్ దట్స్ హౌ ఇట్ హస్ కమ్. అండ్ ఎవరు హీరోయిన్ చేయాలా ఈ పిక్చరు అని ఒక 2-3 ఆర్టిస్ట్, నిజంగా చెప్తాను ఒక ఆర్టిస్ట్కి నేను సబ్జెక్ట్ చెప్పాను, చెప్పి ఆర్టిస్ట్ ఓకే అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ ఈవినింగ్ నాకు ఫోన్ చేసి ఇచ్చారన్న, నేను ఒరిజినల్గా కన్నడ చెప్పలేదు, నేను కన్నడ పిక్చర్కి అడిగాను వాళ్ళు. సో నేను చెప్పిన తర్వాత ఒక రోజు తర్వాత వాళ్ళు ఫోన్ చేసి, సార్ నేను ఒకటి చెప్తాను సార్, సబ్జెక్ట్ బాగుంది కానీ నాకు భయంగా ఉంది ఈ పిక్చర్ యాక్ట్ చేయడానికి, థింక్ చేశాను ఆ క్యారెక్టర్ థింక్ చేసిన వెంటనే నాకే ఇప్పుడు భయంగా ఉంది, తర్వాత పిక్చర్ వచ్చిన తర్వాత ఎలాగ వస్తుంటుందో నాకు భయం, ఏంటంటే నాకు ఆ హారర్ అంటే కొంచెం భయం. సో నాకు ఇలాంటి ఒక నవ్వడం వచ్చింది నాకు. సో దాని తర్వాత తమిళ కన్నడలో వేదిక చేశారు కానీ తమిళ్ అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరు చేయాలి, ఒక కొత్త అమ్మాయి ఉంటే బాగుంటుంది. ఎవరైనా చూసినప్పుడే నేను ఆ ఇరిది చుట్టూ గురు తమిళ వర్షన్ చూశాను. నేను చూస్తే ఒక అమ్మాయి న్యాచురల్గా మాట్లాడడం రౌడీతనం హాయ్ ఉందని. సో ఇంత ఆ వాక్ ఆ స్టైల్ ఏమి అలాగ మాట్లాడడం. సో ఈ అమ్మాయి వస్తే బాగుంటుంది అని నేను ఐ కాల్డ్ హర్. సో ఈ అమ్మాయి వచ్చింది, ఇంటికి వచ్చి సబ్జెక్ట్ చెప్పాను, నేను సబ్జెక్ట్ వినింది. దాని తర్వాత ఏం చెప్పిందంటే షీ వాస్ ఐ అప్రిషియేట్ హర్ ఫర్ దాట్ సార్, ఐ వుడ్ నాట్ సీ దట్ కన్నడ వర్షన్. అండ్ ఏమో చూస్తే మనం ఒక రెఫరెన్స్ ఉంటుంది కదా, లేదు సార్ మీరు ఏం చెప్పారో ఎక్స్ప్రెషన్ మీరు ఇదే నాకు చెప్పండి సార్ నేను చేస్తాను. అండ్ టిల్ టుడే షీ హాస్ నాట్ వాచ్డ్ కన్నడ, షీ వాంట్ టు డూ హర్ ఓన్. సో ఐ అప్రిషియేట్ హర్ ఫర్ దాట్. దాని తర్వాత ఆ క్యారెక్టర్ అది చాలా కష్టం. సెకండ్ పిక్చర్ వెన్ ఐ వాస్ ఫిక్సింగ్ హర్ సెకండ్ ఫిలిం వాస్ దాట్ ఇన్ తమిళ్, బిఫోర్ దట్ అనదర్ ఫిలిం కేమ్, దట్స్ డిఫరెంట్. బట్ ఆ టైంనల్లి ఆ ఒక సెకండ్ పిక్చర్ చేయడానికి, ఆ థర్డ్ పిక్చర్ చేయడానికి, ఈ ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడానికి ఒక రియల్ డెడికేషన్ కావాలా. అండ్ షీ హాస్ రియలీ డన్ వెరీ వెల్, పర్టికులర్లీ ఇంటర్వెల్ సీన్ అందరూ మాట్లాడతారు. సెకండ్ హాఫ్లో ఇంకొక 2-3 సీన్స్ ఉన్నాయి, అది గురించి అందరూ మాట్లాడతారు, అంత బాగా చేసింది రితిక. తర్వాత నా అబ్బాయి కన్నడ పిక్చర్లో చేశారు సేమ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మాత్రం మా మాస్టర్ చెప్పినట్టు ఎక్కువ చేయండి సార్, ఆ క్యారెక్టర్ ఎంత సింపతి వస్తుందో అంత పిక్చర్కి హైలైట్ వస్తుంది, బాగుంటుంది అన్నారు. సో దాని తర్వాత క్లైమాక్స్ ఎక్స్టెండ్ చేసి చేసాం. ఇది మంచి పిక్చరు, స్పెషల్గా పిల్లలకు మంచి పిక్చరు. అండ్ మనం జనవరి రెడీ చేసాం అనేది కరెక్టు, కానీ ఆ రిలీజ్ April 14th ఉంటే బాగుంటుందని అప్పుడు 2-3 పిక్చర్స్ జనవరి టైంలో పెద్ద పిక్చర్ చిరంజీవి గారు బాలయ్య బాబు అన్ని పిక్చర్స్ వాస్ వెరీ వెరీ బిగ్ ఫిలిం దట్ టైం. అట్ ద సేమ్ టైం వీ ఆల్సో వాస్ నాట్ రెడీ టు ఫినిష్ రిలీజ్. సో దానికోసం ఈ సమ్మర్ హాలిడేస్ పిల్లలకు ఈ పిక్చర్ నచ్చింది అని, అండ్ ఎవ్రీ వన్ లైక్స్ లారెన్స్ మాస్టర్. సో దానికోసం మనం 2 months పుష్ చేసాం, రిలీజ్ అవుతుంది. ఇట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం.
దీంట్లో ఒక్క లైన్ స్పెషల్గా చెప్పాలంటే ఒక పవర్ అవల్. ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుందంటే దేర్ విల్ బి ఎ విట్నెస్. విట్నెస్ అంటే మనిషి చూస్తారు, మనిషి చూసి ఇలా రాయింది వీడే చేశారని. కానీ దీంట్లో ఒక పవర్ అవల్, ఎ పిజన్ విల్ బీ ది ఐ విట్నెస్ ఫర్ ద మర్డర్. ఆ పిజన్ ఎలాగ చెప్తుంది, ఆ ఏ రోడ్కి వస్తుంది, అది ఒక కొత్త స్క్రిప్ట్, కొత్త లైన్. ఆ లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో అన్ని ఆర్టిస్ట్ ఎలాగ యాక్ట్ చేశారో ఆ లెవెల్లో ఒక పవర్ అలా యాక్ట్ చేసింది. మీరు చూడండి, చిల్డ్రన్స్ విల్ లైక్ దట్. అది రావడం, అది చెప్పడం, అది ఎవిడెన్స్ దొరకడం, దట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఐ ఫీల్ దట్ విల్ బి వెరీ న్యూ ఇన్ తెలుగు. సో అలాంటి ఒకటి. సో నాకు ఆ లైన్ డెఫినెట్గా పాస్ అవుతుంది అనే నమ్మకం ఉంది. తర్వాత నాకు మంచి టెక్నీషియన్ దొరికారు, స్పెషలీ కెమెరామ్యాన్ అద్దరు మాట్లాడారు. రియల్గా హీ హాజ్ డన్ అ వండర్ఫుల్ వర్క్, సురేష్ మురారి. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫర్ గివింగ్ గుడ్ సాంగ్స్ ఇన్ ద ఫిలిం, అండ్ ఎడిటర్ సురేష్ హర్స్. సో ఎవ్రీ వన్ ఆర్ దేర్. మంచి పిక్చర్గా వచ్చింది. ఇప్పుడు మేము చూసాము 2 డేస్ బ్యాక్ విత్ ఆల్ జనరల్ ఫ్రెండ్స్ కాదు, కానీ పిల్లలు, మాస్టర్ ఆశ్రమంలో ఉన్న పిల్లలు అందరూ చూశారు. చూసి ఎవ్రీ వన్ ఆర్ దే వెంట్ టు మాస్టర్ హౌస్ అట్ 11 o'clock ఇన్ ద నైట్ అండ్ దే థ్యాంక్డ్ మాస్టర్ అండ్ దే వర్ ఆల్ సో హ్యాపీ ఆ పిల్లలు. సో ఆ సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా మన పిల్లలకు వస్తుంది, చూస్తారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫెస్టివల్ సమ్మర్ ఫిలిం, డెఫినెట్గా బాగపోతుంది అని నమ్మకం ఉంది. దేవుడు ఉన్నారు. అండ్ శివ కుమార్ గారికి డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ ఫిలిం, అండ్ ఫర్ రమేష్ ఆల్సో. సో ఐ థింక్ దిస్ విల్ బి ఫిలిం విల్ డూ వెరీ వెల్. గాడ్ బ్లెస్. థ్యాంక్స్.